हाई फ्रेंड्स, वेलकम बैक टू श्री वंटगति। ई रोज वीडियो चाला हेल्दी अयिनटुवंटि रागी संकटनी एला प्रिपेर चेयालो चेसि चूपिंचबोतुन्नानंडि। ई फुड नि प्रति ओक्कल्लु तप्पकुंडा तीसुकोवालि, चाला हेल्दी फुड अन्नमाट। ई रागी संकटनी चापल पुलुसुतो गानी, चिकेन पुलुसुतो गानी, मटन कर्रीतो गानी एला तिन्ना गानी चाला टेस्टीगा उंटुंदंडि। अलागे वेजिटेरियन्स अयिते పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, సాంబార్తో కానీ ఎలా తీసుకున్నా బాగుంటుందండి। అలాగే దీనికి ఒక కాంబినేషన్ కూడా ఉంది, దీన్ని పచ్చిపులుసుతో కూడా టేస్ట్ చేస్తారండి, చాలా బాగుంటుంది। ఓకే అండి, మా ఇంట్లో అయితే నేను వీక్లీ వన్స్ అయినా కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు ఈ రాగి సంకటిని కంపల్సరీ ప్రిపేర్ చేస్తానండి। ఓకే, ఇంత టేస్టీగా ఉండే దీన్ని మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూసేయండి। దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలండి। ఈ రైస్ మనకి రేషన్ రైస్ అన్నమాట। రేషన్ రైస్ అయితేనే మనకి రాగి సంకటి పర్ఫెక్ట్ గా వస్తుంది। మనం పొంగల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా గానీ రేషన్ రైస్ తీసుకుంటే బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ దీంట్లో రుచికి సరిపడినంతగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి। తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ లోపు మనం రాగి వీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి। దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు రాగి ఫ్లోర్ని తీసుకోవాలి। తీసుకున్న తర్వాత దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। మనకి రాగి పిండి మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుంది కదండి, ప్యాకెట్స్లో దొరుకుతుంది, లేకపోతే విడిగా రాగులను తీసుకునేనా గానీ మనం పిండి పట్టించుకోవచ్చు అన్నమాట। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకో। ఓకే ఫ్రెండ్స్, రైస్ రెడీ అయిపోయింది। చూసారు కదా, రైస్ చక్కగా ఉడికిపోయింది। మనకి కొంచెం అన్నం మెత్తగా ఉండాలి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని వేడి మీద మగ్గించుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన రాగి సంకటి రెడీ అయిపోయింది। ఇప్పుడు దీంట్లో మీకు నచ్చితే గనక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే యాడ్ చేయట్లేదండి, కావాలనుకుంటే గనక యాడ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, రాగి సంకటి రెడీ అయిపోయింది। ఇది మనకి చిన్న పిల్లలకు కూడా ఎలాంటి డౌట్ లేకుండా పెట్టొచ్చండి। ఇంత హెల్తీ అయిన ఫుడ్ ని వీక్లీ వన్స్ తీసుకున్నా గానీ చాలా మంచిది। చూసారు కదా, ఇలా చేపల పులుసుతో గానీ చికెన్ కర్రీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇంటి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు। ఓకే అండి, మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।